నేర ప్రవృత్తి మానుకుని సత్ప్రవర్తనతో నడుచుకోవాలని పాత నేరస్తుల్ని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్. పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 650 గంజాయి కాని గుట్కా మధ్య నాటుసారం వంటి కేసులలో పాత నేరస్తులు పేకాట బెట్టింగ్ ఆడే వ్యక్తులు రౌడీ షీటర్లకు జిల్లా ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరస్తులు చేసే చిన్న చిన్న తప్పుల వలన యువతపై ప్రభావం పడి తద్వారా గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్ధార్ ఐపీఎస్ గారి నేతృత్వంలో ఆర్గనైజ్ చేస్తున్న దేవుడి మీద మీకు నమ్మకం లేకపోయినా కింద కాపలాకి మా పోలీస్ వాళ్ళని పెట్టడం జరిగింది. అందుకే ఈ సారా నాట్ సారా కానీ కల్తీ లిక్కర్ కానీ మనుషుల హెల్త్ మీద వాళ్ళ భవిష్యత్తు మీద దుష్ప్రభావం కలిగిపోవాలి. దానివల్ల నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు వచ్చి త్వరగా చనిపోతారని తెలిసినా కూడా వాటి బారిన పడటం, ఆ వీక్నెస్ని ఈ గంజా కూడా మీరు మారాలి. మీరు మారి అందరికీ సమాజానికి మీరు మారినట్టుగా చూపించాలి. అది మీ భవిష్యత్తుకి, మీ బిడ్డలకి, మీ కుటుంబానికి. మీరు ఎవరినో అడగండి, అందరూ ఇక్కడ బొమ్మలు చూస్తూ ఉంటే ఎట్లా? ఆ ఎవరు చేసేవాళ్ళు, అదర్వైజ్ కొంతమంది ట్యాబ్లెట్స్ మీరు రెడీ చేసేవాళ్ళు ఐడియాస్. ఇప్పుడు చూడొచ్చు బాడీ ఆఫెన్సెస్ రౌడీ షీటర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఎక్కువ శిక్ష లేదని తప్పించుకోవచ్చని మీ అందరికీ కౌన్సిలింగ్ నిమిత్తం మీలో చూసిన తర్వాత ఆలోచించాలి. మీ ఫ్యామిలీలో మహిళ కూడా ఉన్నా కదా, వాళ్ళు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది? ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్, ఇందులో ఇవి భార్యని కానీ, మీ మదర్ని కానీ, మీ సిస్టర్ని, మీ డాటర్ మాత్ర 5 రూపీస్ అడ్వాంటేజ్ కోసం, 10 రూపీస్ అడ్వాంటేజ్ కోసం జిల్లాలో జరుగుతుంది. గుట్కాయ విషయం కానీ, ఐడిఆర్ఎఫ్ కానీ, గాంజాయి ఆఫెన్సెస్, గ్యాంబ్లింగ్ విషయం, క్రికెట్ బ్యాటింగ్, అదేవిధంగా అప్పుడు అప్పుడు ఈ బాడీలీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రౌడీ షీటర్స్ అందరికీ గత కొన్ని సమయం నుండి రెగ్యులర్ కౌన్సిలింగ్స్ జరుగుతుంది. దీని కారణం మన జిల్లాలో కూడా శాంతి భద్రత పరిస్థితి సరిగా వచ్చిన అప్పుడు ఇప్పుడు కూడా ఆ పరిస్థితిని మంచిగా చేయడానికి ఆపర్చునిటీ మన చేతుల్లో ఉన్న దీని కారణం సుమారు 585 ఈ ఆఫెండర్స్ని ఐడెంటిఫై చేసి స్టేషన్స్లో ఇంతకుముందు ఆఫెన్సెస్ చేసేవాళ్ళు గుట్కాయ్ కానీ, గాంజాయి కానీ, ఐడిఆర్ఎఫ్ కానీ, గ్యాంబ్లింగ్, క్రికెట్ బ్యాటింగ్ ఆర్ బాడీలీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అన్ని మనిషిని ఈరోజు ప్రతి 43 పోలీస్ స్టేషన్స్ నుండి పిలిచి వాళ్ళతో మాట్లాడ జరిగిన ఈ స్టేషన్స్లో సిఐస్ కానీ, ఎస్హెచ్ఓస్ కూడా
రెగ్యులర్గా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్డిపిఓ లెవెల్లో కూడా ప్రతి 2 వీక్స్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్స్కి ఉద్దేశం జిల్లాలో శాంతి భద్రతతో పాటు కోసం ఈజీ మనీ కోసం గుట్కాయి కానీ గాంజాయి ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేవిధంగా కొంతమంది గ్యాంబ్లింగ్ అండ్ క్రికెట్ బ్యాటింగ్లో కూడా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి కోసం అది ఇప్పుడు ఈ 585 పర్సన్స్ ఎప్పుడైనా వచ్చినా ఈరోజు కొన్ని ఇప్పుడు కూడా రాలేదు ఫ్యూ పర్సన్స్, వాళ్ళని కూడా స్టేషన్స్లో మళ్ళీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని వాళ్ళ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కొద్దిగా అవగాహన ఉండాలి. పీడీ యాక్ట్ ప్రకారం మనకి పోతే వాళ్ళకి ప్రాపర్టీస్ అన్నీ సీజ్ అయిపోతుంది. సో చట్ట చాలా పవర్ఫుల్గా ఉన్నా చాలా క్లియర్గా ఉన్నా మళ్ళీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోయిన ఎవరైనా ఉంటున్నారు వాళ్ళపైన చర్యలు ప్రకారం పని చేస్తే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సమయం అందరికీ బాధ వస్తుంది. సో శ్రీకాకుళం భవిష్యత్ కోసం, వాళ్ళ భవిష్యత్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్ కోసం మంచి సివిలియన్గా బిహేవ్ రావాలి. ఆఫెన్సెస్ ఎక్కడైనా జరుగుతుంది ఇస్ అన్ ఆఫెన్స్. వీరఘట్టం కానీ ఏమైనా ఏరియాలో ఆఫెన్స్ జరుగుతుంది చట్ట ప్రకారం, చట్ట చాలా క్లియర్ ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆ పర్సన్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపడం